మహాదేవుడు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లైవ్లో నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మరి ఈ కరుణాకర్ సుగ్గుణ అనేటువంటి వాడు ఈ మతోన్మాది ఎవడైతే ఉన్నాడో, ఈ మతోన్మాది ఏం చేశాడంటే, ఈ మధ్య పాలకొల్లులో ఏదో రామనామ జపం అనే యజ్ఞం అనేటువంటి ఒక కార్యక్రమానికి వీడు అటెండ్ అయ్యాడు ఉంటాడు. మన వలన ఆయనకి కలిగేటటువంటి ఆనందం గాని ప్రయోజనం గాని ఏమీ ఉండవు. ఆ ప్రయోజనాలన్నీ కేవలం భక్తుడికి మాత్రమే. భగవంతుడు ఎప్పుడూ పరమానందంలో ఉంటాడు. ఆ పరమానందాన్ని భక్తుడు కూడా అనుభవించడానికి చేసేటటువంటి సాధనే నామజపం. ఇప్పుడు క్రైస్తవులు ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక అంటారు. అంటే అంతకుముందు మహిమ లేదన్నమాట, కొత్తగా వీళ్ళు ప్రార్థన చేయడం ద్వారా మహిమ కలుగుతుంది. అలాగే దేవుని నామాన్ని బలపరచండి అంటారు, అంటే అంతకుముందు బాగా వీక్గా ఉంది, బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు వాడి బలపరుస్తున్నారు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, హిందుత్వంలో ఉన్నటువంటి వేద సనాతన గ్రంథాలు, క్రైస్తవుల బైబిలు ఒక్కటే చెప్తుంది, అన్ని మతాలు ఒక్కటే చెప్తున్నాయి, ఆ దేవుడి తత్వము ఈ దేవుడి తత్వము ఒక్కటే అని చెప్పి హిందువుల్ని కొంతమందిని మత మార్పిడి చేస్తున్నారు కొన్ని క్రైస్తవ సంస్థలు. అందుకని అసలు నిజానికి ఆ గ్రంథంలో చెప్పబడినటువంటి దేవుని తత్వం ఏమిటి, మన గ్రంథాల్లో ఉన్నటువంటి ఈశ్వరుడి తత్వం ఏమిటి, రెండు ఒకటిగా చెప్తున్నాయా, వేరువేరుగా ఉన్నాయా అని తెలుసుకోవలసినటువంటి కనీస ప్రాథమిక బాధ్యత మనందరి మీద ఉంటుంది. మీలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, అయినా ఒక ప్రశ్న అడుగుతాను, యమదొంగ సినిమా చూశారా? జూనియర్ NTRది చూశారా ఎవరైనా? అందులో జూనియర్ NTR ఒక సందర్భంలో యమధర్మరాజును తిడతాడు. ఈయనకేదో అవాంతరం ఏర్పడటం వల్ల దీనికి కారణం యమధర్మరాజే అని చెప్పి యమధర్మరాజును తిడతాడు. అప్పుడు యమధర్మరాజు, ఎవడ్రా వీడు నన్ను తిడుతున్నాడు అని చెప్పి చిత్రగుప్తుని పిలిచి, వీడికి వీడి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడుందో చూడు, అంటే మనం వీడిని ఎప్పుడు చంపాలో చూసి చెప్పమంటాడు. అబ్బో చాలా కాలం ఉందని చెప్పి చిత్రగుప్తుడు చెప్తే, డాట్ కుదరదు, వీడిని ఇప్పుడే చేసేద్దామని చెప్పి యమధర్మరాజు రివెంజ్ తీర్చుకున్నాడని చెప్పి ఆ సినిమాలో చూపించారు. కానీ నిజానికి మన హిందూ గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళ తత్వం అది కాదు. అక్కడ కరెక్ట్గా ఎవరు సెట్ అవుతారంటే, ఆ యమధర్మరాజు ప్లేస్లో బైబిల్ దేవుణ్ణి పెడితే కరెక్ట్గా సెట్ అవుతాడు. బైబిల్ దేవుడు అయితే ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాడు. బైబిల్ చదివిన వాళ్ళకైతే కొద్దిగా అవగాహన ఉంటుంది. ఒక వ్యక్తి బైబిల్ దేవుణ్ణి దూషించాడు, అవమానించాడు అని చెప్పి ఒక సందర్భం ఉంటుంది బైబిల్లో. వాడిని తీసుకెళ్లి వెంటనే రాళ్లతో కొట్టి చంపమంటాడు బైబిల్ దేవుడు, కొట్టి చంపేస్తారు. చచ్చిపోయిన తర్వాత వాడి పరిస్థితి ఏంటి? అప్పటితో అవదు, చచ్చిపోయిన తర్వాత వాడు ఆత్మను తీసుకెళ్లి నిత్య నరకంలో పడేస్తాడు. అంటే అగ్ని ఆరదు, పురుగు సాగదు, ఈ కోట్ల 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 సంవత్సరాలు కాలుతానే ఉంటాడు. అది యెహోవా తీసుకునే రివెంజ్, పగాది. కానీ మన దేవుళ్ళ తత్వం అది కాదు. మీకు శిశుపాలుడు తెలుసు కదా, శిశుపాలుడు ముక్తిని పొందాడు, మోక్షాన్ని పొందాడు. మోక్షం అంటే సాధారణ మానవుడికి వచ్చేటటువంటి స్థితి కాదు అది. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి యోగులకి, మహాభక్తులు పొందగలిగినటువంటి స్థితి మోక్షం. ఆ మోక్షాన్ని శిశుపాలుడు పొందాడు. ఎలాగా? శ్రీకృష్ణుణ్ణి దూషించడం ద్వారా, అంటే శ్రీకృష్ణుణ్ణి తిట్టడం ద్వారా. అదేంటి, తిడితే మోక్షం ఇవ్వడం ఏంటి? బైబిల్ దేవుడేమో రాళ్లతో కొట్టి చంపించాడు కదా, నరకంలో వేసి కాల్చాడు కదా, శ్రీకృష్ణుడు ఏంటి తిడితే మోక్షం ఇచ్చాడు ఏమిటి? ఎందుకంటే శిశుపాలుడు అనునిత్యం కూడా శ్రీకృష్ణుని నామస్మరణతోనే జీవితాన్ని గడిపాడు. శ్రీకృష్ణుడు ఒక దొంగ, శ్రీకృష్ణుడు ఒక వ్యభిచారి, శ్రీకృష్ణుడు ఒక మోసగాడు అంటూ ఆయన ప్రతిసారి శ్రీకృష్ణుడు 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 అని భగవన్నామాన్ని పలికి పలికి ఆ బలంతో మోక్షాన్ని పొందాడు. అంటే భగవన్నామాన్ని ఏ ఉద్దేశంతో పలికినా కూడా ఆ ఫలితం మనకు వస్తుంది. నిప్పు తెలిసి పట్టుకున్నా కాలుతుంది,
తెలియక పట్టుకున్నా కాలుతుంది, ఔషధం దాని గొప్పతనం తెలియకపోయినా కూడా దానిని సేవిస్తే దాని ఫలితం మనకొస్తుంది. అలాగే భగవన్నామాన్ని ప్రీతితో ఆర్తితో నామజపం చేసిన వాళ్ళు ముక్తిని పొందారు, ద్వేషంతో శత్రుత్వంతో భగవంతుణ్ణి స్మరించి కూడా ముక్తిని పొందిన వాళ్ళు ఉన్నారు. ఇది హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఈశ్వరుడి తత్వం, అది బైబిల్లో ఉన్నటువంటి దేవుడి తత్వము. ఇంకా చాలా విభేదాలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య. అలాగే అటెండ్ అయ్యి వీడు పోయింది అక్కడికి రామనామ జపం అనే కార్యక్రమానికి పోయాడు. వీడు ఎవడు పాన, వీడు కరుణాకర్ గారు. పోయినప్పుడు అక్కడ కూర్చొని ఏదో వాడి ఇష్టం వచ్చినట్టు వాడి దేవుడు నామాన్ని రాముడు నామాన్నో కృష్ణుడు నామాన్నో జపం చేసుకుంటా కూర్చోవాలి, అక్కడ భజన చేసుకుంటా కూర్చోవాలి. లేదు రాముడు భార్య సీతని రావణాసుడు ఎలా లేపుకొని పోయాడు, రాముడికి ఆ జాడ తెలియక కోతుల ద్వారా పాపం సముద్రం మీద నడవలేక వంతెన కట్టించుకొని ఎలా వెళ్ళిపోయాడు, వంతెన ఎలా దాటాడు అంటే యేసుక్రీస్తులాగా సముద్రం మీద నడవలేక కోతుల చేత వంతెన కట్టించుకొని ఆ వంతెన మీదుగా ఎలా నడిచి అవతలకి వెళ్ళాడు, మరి సీత మీద అనుమానంతో రాముడు అగ్నిలో ఎలా దూకించాడు, సీత మీద అనుమానంతో తీసుకెళ్ళి అడవుల్లో ఎలా వదిలిపెట్టాడు రాముడు, ఈ విషయాల మీద మాట్లాడుకోవాలి ఏదన్నా ఉంటేవాడు కరుణాకర్ గారు. కానీ వీడు చేసిన పని ఏంటి, ఈ బేవరసనాయాలు చేసిన పని ఏంటి, వాడి గురించి వాడేదో చెప్పుకోక, వాడి గ్రంథాల గురించి చెప్పుకోకుండా మధ్యలో యెహోవా దేవుని ప్రస్తావన తీసుకొచ్చాడు, బైబిల్ ప్రస్తావన తీసుకొచ్చాడు అక్కడ. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడాల్సి వచ్చింది వాళ్ళ గ్రంథాల గురించి కానీ వాడి గురించి కానీ కౌంటర్ అనేది ఇప్పుడు మనం మాట్లాడటానికి కారణం ఏందంటే, వాడు వాడి మత గ్రంథాల గురించి లేదంటే వాడి విశ్వాసం గురించి ప్రకటించుకోకుండా పాలకొల్లులో జరిగినటువంటి ఒక సభలో యెహోవా దేవుణ్ణి కించపరుస్తూ మాట్లాడాడు. కాబట్టి వాడికి బుద్ధి చెప్పడానికి ఈరోజు నేను లైవ్లోకి వచ్చాను. కరుణాకర్ సుగ్గుణ, కరుణాకర్ దుర్గుణ అనేటువంటి ఎవడైతే ఉన్నాడో లోఫర్ నాయలు, వాడికి కౌంటర్గా సమాధానం చెప్పడానికి నేను ఈరోజు లైవ్లోకి వచ్చాను. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. ఇప్పుడు వీళ్ళకి వీళ్ళ దగ్గర ఉన్న జబ్బదే, వీళ్ళు మతోన్మాదులు. ఈ కరుణాకర్ గారి శివశక్తి బ్యాచ్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళు పక్క మతోన్మాదులు, ఉగ్రవాదులు లాంటి వాళ్ళు. వీళ్ళు ఏదన్నా ఉంటే ఈ యదవుల దగ్గర, ఈ యదవుల గ్రంథాల్లో నమ్మేటటువంటి గ్రంథాల్లో ఏదన్నా వింటే సత్యం ఉంటే ఆ సత్యాన్ని ప్రకటించుకోవాలి ప్రజలకి, లేదంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. ఆ పని చేయకుండా బైబుల్లో దేవుడు అట్టున్నాడు ఇట్టున్నాడు, యెహోవా దేవుడు అట్ట చేశాడు ఇట్ట చేశాడు అని చెప్పేసి బైబుల్ జోలికొచ్చి మన చేత నాలుగు పెట్టుకుంది వీళ్ళకి నిద్రపాటు. సరే, వీడు అక్కడ ఏం ఆగాడు, ఏంటి ఆ విషయాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. వీడేమంటున్నాడంటే భగవన్నామ జపం చేయటం ద్వారా భగవంతునికి ఆనందం కలిగిద్ది, భగవన్నామ జపం చేయటం ద్వారా భగవంతునికి ఆనందం కలిగిద్ది, భక్తుని కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి వీడు చెప్పాడు అక్కడ. సరే, అది వాడి యొక్క విశ్వాసం ప్రకారం అది ఆ విధంగా అది కరెక్టే, మనకైతే తెలియదు దాని గురించి. ఒకవేళ వాడికి నచ్చినటువంటి విశ్వాసం, వాడు నమ్ముతున్నటువంటి విశ్వాసంలో అలా ఉందేమో మనకై తెలియదు. ఏది, భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తే భగవంతుడికి ఆనందం కలిగిద్ది, తద్వారా భగవంతుడు ఇతని యొక్క కోరికలు తీర్చుతాడని చెప్పేసి వీడు ఆ పాలకొల్లు సభలో కరుణాకర్ గారు మాట్లాడాడు. దాన్ని తీసుకొచ్చి బైబుల్లో కూడా ఇలాగే ఉంది అంటాడు వాడు. బైబుల్లో కూడా ఇలాగే ఉంది కాబట్టి క్రైస్తవులు అందరూ వచ్చి మీ దేవుడు మా దేవుడు ఒకటే చెబుతున్నాడు అని చెప్పేసి మతాలు మారుస్తున్నారంట, మతం మారుస్తున్నారంట, హైందవుల్ని క్రైస్తవులకు మారుస్తున్నారని చెప్పేసి వీడు కొన్ని అబద్ధాలు అక్కడ చెప్పడం జరిగింది. ఎక్కడైనా మన బైబుల్లో యేసుక్రీస్తు యెహోవా దేవుళ్ళు ఎవరైనా సరే మీరు నా నామాన్ని జపం చేయండి, నా నామాన్ని స్మరించండి, మీరు ఎలాగున్నా సరే మీ కోరికలు తీరుస్తానని చెప్పి చెప్పాడా దేవుడు ఎక్కడైనా సరే?
దేవుని ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క నామాన్ని కానీ యెహోవా యొక్క నామాన్ని కానీ అదే పనిగా జపం చేస్తూ ఉండండి, జపమాల ఒకటి తీసుకొని జపం చేస్తూ ఉండండి అని చెప్పేసి మనకు దేవుడు ఎక్కడైనా సరే బైబిల్లో చెప్పాడా? చెప్పల. చెప్పనటువంటి విషయాన్ని కరుణాకర్ గారు ఏం చేస్తున్నాడంటే, ఈ కరుణాకర్ గారు ఏం చేస్తున్నాడు, ఈ బేవర్స్ నాయలు ఇదిగో మా హిందూ గ్రంథాల్లో ఉన్నదే బైబుల్లో కూడా ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అబద్ధాలు చెబుతున్నాడు. అబద్ధాలు చెబుతూ యెహోవా దేవుని గురించి తప్పుగా మాట్లాడాడు. అక్కడ తప్పుగా మాట్లాడాడు. ఇక్కడ క్రైస్తవులు అంట దేవుని నామానికి మహిమ కలుగునుగాక అంటారు, దేవుని నామాన్ని బలపరచండి అని అంటారంట. దేవుని నామాన్ని బలపరచండి అని నేనైతే ఎక్కడ ఏం లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక అంటాం, అంటే మేము మాట్లాడే మాటల ద్వారా కానీ, మేము పలికే మేము అక్కడ చెప్పే వాక్యం ద్వారా కానీ దేవుని మహిమ పొందాలి, దేవుని నామానికి మహిమ కలగాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఆ మాట పలుకుతాం. అంతేగాని దేవుని నామానికి మహిమకరంగా లేదని కాదు అక్కడ అర్థం. అరే కరుణాకర్ సుగుణగా దుర్గుణగా జాగ్రత్తగా అంతే తప్ప, దేవు మీలాగా యేసుక్రీస్తు లేదంటే యెహోవా 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 అని ఆ జపం చేసుకుంటా అదే పేరును అది 10 సార్లు 1000 సార్లు ఉచ్చరించుకుంటా మాట్లాడుకుంటా జపం చేస్తూ ఉండం మేము. అలా చేయమని మాకు దేవుని చెప్పలా. లేదా మీరు రాస్తారు చూసావు రామకోటి అని రాస్తుంటారు, మీ దేవుని యొక్క పేరుని 100,000,000,000,000,000 రాసుకుని ఉంటారు. అలా రాసుకోమని మాకు దేవుడు చెప్పలా. అది మీ యొక్క విశ్వాసం, అది మీ గ్రంథాల్లో ఉన్నటువంటి విశ్వాసం. దాన్ని తీసుకొచ్చి క్రైస్తవానికి అంటగట్టి క్రైస్తవులు కూడా ఇలాగే చేస్తారు, ఇలా చేస్తారు, మీ దేవుడు మా దేవుడు ఒకటే అని చెప్పి మతం మారుస్తారని చెప్పి క్రైస్తవుల మీద నింద వేయడం అనేది వీడి యొక్క దుర్మార్గానికి పరాకాష్ఠ. ఈ ఎవడైతే ఉన్నాడో, ఎవడు, కరుణాకర సుగుణగడు, క్రైస్తవుల మీద ఇలాంటి అబద్ధాలు లేనిపోని నిందలు క్రైస్తవుల మీద వేసి ప్రజల్లో క్రైస్తవుల మీద వ్యతిరేకత తీసుకురావడానికి వీడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వీడి పాపం పండింది కనుక వీడి ఎత్తులేమి పారట్లేదు. ప్రజలు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు, హైందవ సహోదరులు కూడా వాళ్లే త్వరలో వీడి బుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ శివశక్తి సంస్థకి కరుణాకర్ గారికి వీడు ఇంకా ఏం మాట్లాడాడంటే, యెహోవా దేవుని గురించి ఎట్లా మాట్లాడాడంటే ఆ వీడియోలో, ఒక వ్యక్తి దేవుణ్ణి దూషించాడు కాబట్టి, అంటే బైబిల్లో ఒక వ్యక్తి యెహోవా యొక్క నామాన్ని దూషించాడు కాబట్టి అతను తీసుకెళ్ళి రాళ్లతో కొట్టండి అని చెప్పి దేవుని చెప్పినట్టుగా, అతని రాళ్లతో కొట్టి చంపినట్టుగా వీడు మాట్లాడాడు అనమాట. వీడు ఆ బైబిల్లో ఉన్నటువంటి ఒక సంఘటన గురించి వీడు చెప్పాడు. యెహోవా దేవుడు తన నామాన్ని దూషించినటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు, కానీ మన దేవుడి తత్వం అది కాదు అంటున్నాడు. అంటే రాముడు కృష్ణుడు యొక్క తత్వం అది కాదు, శివుడు వీళ్ళ తత్వం అనేది అది కాదు. వీళ్ళని దూషించినప్పుడు కూడా వీళ్ళకి మోక్షాన్ని కలిగిస్తాడు దేవుడు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే యెహోవా దేవుడు తప్పు పడుతున్నాడు ఇక్కడ. యెహోవా దేవుడు తన నామాన్ని దూషించినటువంటి వాళ్ళని తనని ఎవరైనా ఏదన్నంటే వాళ్ళ రాళ్ళతో కూడా చంపమన్నాడు, కానీ మా కృష్ణుడు చూడు, శిశుపాలుడు కృష్ణుడిని అనేక రకాలుగా తిట్టాడంట. ఏమని తిట్టాడో వాడే చెబుతున్నాడు. కృష్ణుడు ఒక దొంగ, కృష్ణుడు ఒక వ్యభిచారి, కృష్ణుడు ఒక మోసగాడు అని శిశుపాలుడు పదే పదే తిట్టాడంట. తిట్లు మీద తిట్లు తిట్టాడంట. ఎవరిని? కృష్ణుడిని. అలా తిట్టినప్పటికి కూడా శిశుపాలుడికి మోక్షం వచ్చిందంట. ఇది కరుణాకర్ గారు చెబుతున్నాడు ఆ వీడియోలో. అంటే వీడు ఏం చెప్తున్నాడంటే, కృష్ణుడిని తిట్టినటువంటి వాళ్ళకి మోక్షం వచ్చిందని చెప్తున్నాడు వీడు. డైరెక్ట్గా చెప్తున్నాడు, కృష్ణుడిని ఎవరైతే తిడతారో అదే పనిగా వాళ్ళకి మోక్షం వచ్చిందని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇప్పటి వరకు హైందవ సమాజం, హైందవ గ్రంథాల్లో ఉన్నటువంటి హైందవ దేవుళ్ళ యొక్క ఆ బ్రతుకు బస్టాండ్ చేసేసాడు వీడు. ఇప్పుడు దాకా వాళ్ళ పరువు తీశాడు, నడి బజార్ని వేసాడు. అది చాలక ఇంకా వీడు ఏం చెబుతున్నాడంటే, కృష్ణుని తిట్టండి మీ ఇష్టం వచ్చినట్టు మీకు మోక్షం వచ్చిందని చెప్తున్నాడు ఆ వీడియోలో. కృష్ణుని తిట్టిన వాళ్ళందరూ కూడా మోక్షం వచ్చిందని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే,
ఎవరైనా మన వాళ్ళు దుడుకోవాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కృష్ణుడిని బండ బూతులు తిట్టారనుకో, తిట్టినప్పుడు వీళ్ళెవరు వచ్చి కూడా మనల్ని ప్రశ్నించకూడదు, వీళ్ళెవరో కూడా వచ్చి మనల్ని ప్రశ్నించకూడదు. ఎందుకంటే కరుణాకర్ గారు చెప్పాడు కృష్ణుడిని తిడితే మోక్షం వచ్చింది అని. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన వాళ్ళు ఏం చేస్తారు, కృష్ణుడిని తిట్టి మోక్షం సంపాదించుకుంటారు. ఎవరైనా వచ్చి ఏమన్నా అడిగారు అనుకో, మీలో ఎవరైనా సరే కృష్ణుడిని తిట్టండి, మీరు తిట్టిన తర్వాత ఎవరైనా సరే వచ్చి హైందవులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే ఈ కరుణాకర్ గారి మీద చెప్పండి, శివశక్తి సంస్థ మీద వాడు చెప్పాడు మాకు ఏం మేము మోక్షాన్ని మాకు మోక్షం కలగటం మీకు ఇష్టం లేదా అయింది, మాకు మోక్షం కావాలి, మోక్షం కావాలని కృష్ణుడిని తిడితే మోక్షం వచ్చిందని చెప్పాడు వాడు, కాబట్టి మేము కృష్ణుడిని తిడుతున్నామని చెప్పి చెప్పండి అక్కడ ఎవరన్నా అడిగితే. ఆ సంగతి స్వయంగా ఈ కరుణాకర్ గారే వీడియోలో చెప్పాడు, కృష్ణుడిని తిట్టిన వాళ్ళకి మోక్షం వచ్చింది అని. అయితే ఇక్కడ వీడు చెప్పింది కూడా ఒక రకంగా కరెక్టే. ఏది, నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని దుర్మార్గ పనులు చేసినా వాళ్ళ దేవుడి యొక్క నామాన్ని కనుక స్మరిస్తే ఆ పాపాలన్నీ కూడా నశించిపోతాయి. నువ్వు ఏ విధంగా అన్నా కానీ వాళ్ళ దేవుడి పేరుని పలకరే చాలు, వాళ్ళ దేవుడి యొక్క పేరుని నువ్వు స్మరిస్తే చాలు, నువ్వెంత దుర్మార్గుడు అయినా సరే, నువ్వెంత రాక్షసుడు అయినా సరే, అంటే ఎలాంటి పాప జీవితంలో ఉన్నా సరే నీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి కరుణాకర్ గారు చెప్పడమే మాత్రం కాదు కానీ వాడి యొక్క గ్రంథాలు కూడా ఆ విధంగా సాక్ష్యం ఇస్తున్నాయి. నా దగ్గర గరుడ పురాణం అనేటువంటి ఒక పుస్తకం ఉంది, గరుడ పురాణం. ఈ గరుడ పురాణంలో ఒక విషయం చూశాను నేను, ఈ కరుణాకర్ గారు చెప్పిన తర్వాత నాకు ఇది ఒకటి గుర్తొచ్చింది, దాన్ని నేను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఏంటంటే ఒక వ్యక్తి వాడు ఎంత దుర్మార్గుడైనా సరే, వాడు ఎన్ని పాపాలన్నా చేయని, ఎన్ని దుర్మార్గాలన్నా చేయని, ఎలాంటి ఎవరిని రేప్ చేయని, చంపని, నరకని, హత్యలు చేయని, ఎలాంటి వాడైనా సరే వాడు విష్ణు యొక్క నామాన్ని స్మరిస్తే వాడికి మోక్షం వచ్చింది అని చెప్పి ఈ గరుడ పురాణంలో స్పష్టంగా ఉంది. దీంట్లో ఏమనుందంటే ఒక కథ చెబుతున్నాడు, మహాపాపాత్ముడైన అజామీళుడు అనువాడు మరణ సమయమునందు మరణ పడక మీద ఉన్నప్పుడు నారాయణ అని తన కొడుకును పిలుచుట వలననే వైకుంఠవాసి అయినాడు. ఇక్కడ అర్థమైందని చెప్పింది, మహాపాపాత్ముడైనటువంటి అజామీలుడు అనేటువంటి ఒక పాపాత్ముడు చనిపోవడానికి సిద్ధంగా మరణ పడక మీద ఉన్నాడు. మరణ పడక మీద ఉన్నప్పుడు తన కొడుకు పేరు నారాయణుడు అన్నమాట, తన కొడుకు పేరు నారాయణ. అయితే ఈ మరణ పడక మీద ఉండి తన కొడుకును పిలుస్తున్నాడు, దేవునిగా అది పిలుస్తుంది, దేవుని తలుచుకోవటం కాదు అక్కడ, తన కొడుకును పిలుస్తున్నాడు, నారాయణ ఇటు రాయా అని నారాయణ అని పిలుస్తున్నాడు. అట్లా రెండుసార్లు పిలిచి అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయన ఎక్కడికి పోయాడు, ఈ మహాపాపాత్ముడైనటువంటి పాపి ఎక్కడికి పోయాడు అని అంటే వైకుంఠానికి పోయాడు. వైకుంఠం అంటే విష్ణువు ఉండే లోకానికి. ఇట్లా వీళ్ళు గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, కరుణాకర్ గారు నమ్ముతున్నటువంటి గ్రంథాలు ఏం చెప్తున్నాయనంటే, నువ్వు ఎలాంటి దుర్మార్గ పనులన్నా చెయ్యి, ఎలాంటి పాపాత్ముడు అయినా సరే నువ్వు ఎన్ని తప్పులు నేరాలన్నా చెయ్యి, అయితే నువ్వు ఆ నేరాలు తప్పులు చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ నువ్వు విష్ణునామాన్ని స్మరించు, నువ్వు నేరుగా వైకుంఠానికి పోతావు, లేదంటే మోక్షం వచ్చింది నీకు, స్వర్గానికి పోతావని చెప్తున్నాడు. అది ఇక్కడ చెప్తున్నాడు, ఇది గరుడ పురాణం 8వ అధ్యాయంలో ఉంది. ఇదంతా కూడా ఇక్కడ ఏమనుందో నేను ఒకసారి మళ్ళీ చదువుతున్నా వినండి. శ్రీహరిని తలిచ్చడి వాడు దుర్మార్గుడైనా పాపాలు పూర్తిగా పోతాయి, పాపములను పోగొట్టుటలో విష్ణునామమునకు అంతటి శక్తి కలదు. అంటే వాడు ఎంతటి దుర్మార్గుడైనా సరే, మీకు ఉదాహరణ చెప్పాలంటే, మన ఈ మధ్య రీసెంట్గా ఆసిఫా అనే ఒక 8 సంవత్సరాల పాపని కొంతమంది దుర్మార్గులు ఒక రాముడు ఆలయంలో బంధించి చాలా దారుణంగా మానభంగం చేసి చంపారు. ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడింది ఆ సంఘటన, ముఖ్యంగా మన భారతదేశం. హైందవ సహోదరులు కూడా చాలా తీవ్రంగా ఖండించారు ఆ సంఘటన. అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఆ పాపని మానభంగం చేసిన తర్వాత ఒక రాముడు దేవాలయంలో, రాముడు గుడిలో చేసిన తర్వాత బంధించి పాడు చేసిన తర్వాత జై శ్రీరామని అరుచుకుంటా పోయారు. ఎందుకు అరిచారు ఆ విధంగా, మీకు
తెలుసా, ఈ వాళ్ళ గ్రంథాల్లో ఈ విధంగా ఉంది, వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఈ విధంగా ఉంది. అంటే నువ్వు పాప పనులు చేయి, నువ్వు ఎంతమందినైనా రేప్ చేసేయి, నువ్వు ఎంతమందినైనా నరికేసేయి, చంపేసేయి, అయితే ఆ నరికిన వెంటనే లేకపోతే నువ్వు ఆ పౌరు పనులు చేసిన వెంటనే విష్ణునామాన్ని స్మరిస్తే నువ్వు మోక్షం కలిగిద్ది, నువ్వు చేసిన పాపం అంతా కూడా తొలగిపోద్ది. అర్థమైందా నేను చెప్పింది? నువ్వు అసిఫా లాంటి పసిపిల్లల్ని ఎంతమందినైనా రేప్ చేయి, నువ్వు ఎంతమందినైనా నరికి చంపేసేయి, దుర్మార్గంగా ఎన్ని దొంగతనాలను చేయి, ఎన్ని దోపిడీలను చేయి, ఎంత దుర్మార్గంగా ఎంత ఘోరమైన పాపిగా అవునుగాక. ఆ తప్పులు చేసిన వెంటనే కనుక విష్ణునామాన్ని స్మరిస్తే నువ్వు చేసిన నువ్వు ఏదైతే ఆ పాపాలు తప్పులు చేసావో అవన్నీ కూడా తొలగిపోతాయి అని ఈ గరుడ పురాణంలో విష్ణువు స్వయంగా గరుత్మంతుడు చెబుతున్నాడు. విష్ణువే స్వయంగా గరుత్మంతుడు చెబుతున్నాడు. ఇది అధ్యాయం చెప్పే కదా, 8వ అధ్యాయంలో ఉంది ఇదంతా కూడా, నేను చెప్పేదంతా కూడా. ఇక్కడ ఏముంది మళ్ళీ ఒకసారి చదువుతున్నా వినండి. శ్రీహరిని తలచడివాడు దుర్మార్గుడైన పాపాలు పూర్తిగా పోతాయి, పాపములు పోగొట్టడంలో విష్ణునామానికి అంతటి శక్తి కలదు. ఇంకా అయితే ఈ గ్రంథాలు ఈ విధంగా చెప్తున్నాయి. కరుణాకర్ గారు చెప్తున్నటువంటి ఇందాక చెప్పాడు కదా, వాళ్ళ నామంలో అంత శక్తి ఉంది, రాముడు కృష్ణుడు నామాన్ని ఏ విధంగా తలంచినప్పటికి కూడా నీకు మోక్షం వచ్చింది, నీ పాపాలన్నీ కూడా అరించుకుపోతాయి అని కరుణాకర్ గారు ఇందాక ఏదైతే చెప్పాడో అది వీళ్ళ గ్రంథంలో ఉంది, గరుడ పురాణంలో ఉంది. అంటే ఇక్కడ మనకి ఏముంది, ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలి? విఘ్నైన 5 సహోదరులు కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు అక్కడ ఉన్నారు అసిఫాని అనే ఒక అమ్మాయిని, 8 సంవత్సరాల అమ్మాయిని పాడు చేసినటువంటి దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు ఆ పాప పనులు చేసిన తర్వాత వెంటనే జై శ్రీరామని అరుచుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఈ గ్రంథాల ప్రకారం వాళ్ళకి ఎటువంటి శిక్ష పడదు, వాళ్ళకి మోక్షం వచ్చింది. ఎందుకని, రాముడు అంటే విష్ణువు యొక్క అవతారమే కదా, విష్ణునామాన్ని పలికారు కాబట్టి వాళ్ళకి మరి మోక్షం వచ్చింది. మరి వాళ్ళకి మోక్షం రావటాన్ని మీరు హర్షిస్తున్నారా, మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా, 5వ సమాజాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. మీ గ్రంథాలు చెప్తున్నాయి అసిఫాని పాడు చేసినటువంటి దుర్మార్గులకి ఎటువంటి శిక్ష విధించడు దేవుడు, వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాడని చెప్పేసి మీ గ్రంథాలు చెప్తున్నాయి, కరుణాకర్ గారు చెప్తున్నాడు. దీనిని మీరు ఒప్పుకుంటారా, దీనిని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే మీరు ఎన్ని పాప పనులన్నా చేయండి, ఎన్ని దుర్మార్గాలన్నా చేయండి, చివరిలో మాత్రం దేవుని యొక్క నామాన్ని అంటే విష్ణువు యొక్క నామాన్ని స్మరిస్తే చాలు, ఆ పాపాలన్నీ పోతే మీకు మోక్షం వచ్చింది. ఇది ఈ గ్రంథాలు చెప్తున్నాయి. కరుణాకర్ గారు కూడా ఇందాక చెప్పాడు అదే విషయాన్ని, అదే విషయాన్ని చెప్పాడు. అయితే బైబిల్ గ్రంథం ఆ విధంగా చెప్పట్లేదు, బైబిల్ అనేది ఆ విధంగా చెప్పట్లేదు, ఆ విధంగా దాన్ని ఒప్పుకోదు బైబిల్. నువ్వు పైకి భక్తిలాగా నటిస్తూ, భక్తి ఉన్నవాడిగా నటిస్తూ, దేవునికి ప్రార్థనలు చేస్తూ, జనం ముందు భక్తిగా నటిస్తూ, నీ యొక్క అంతరంగిక విషయాల్లో నువ్వు పాపం కనుక చేస్తూ ఉన్నట్లయితే దాన్ని దేవుడు నేను ఒప్పుకోనని చెప్తున్నాడు బైబిల్లో స్పష్టంగా. ఉదాహరణకి అసిఫాని పాడు చేసినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థానాల్లో కనుక క్రైస్తవులే కనుక ఉండి అటువంటి పాడు పనులు చేసి ఆ తర్వాత ప్రార్థనలు చేసో లేదా ఇంకొకటి చేస్తానో దేవుడు నేను ఒప్పుకోను, దాన్ని ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తున్నాడు. సో ఈ రెండు సంఘటనలను బట్టి ఏది న్యాయంగా ఉంది, 5వ గ్రంథాల్లో చెప్పబడినటువంటి ఇది అది సబబుగా ఉందా, బైబిల్లో దేవుడు చెప్పినటువంటిది సబబుగా ఉందా, ఎవరిచ్చేటటువంటి జడ్జిమెంట్ కరెక్ట్గా ఉంది అనేది మీ యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాను. బైబిల్లో ఏమని చెప్పబడిందంటే, దీని గురించి నేను ఒక చిన్న ఉదాహరణ వివరిస్తాను మీకు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం నుంచి 17వ వచనం వరకు ఒకసారి చదువుదాం మనం. ఇక్కడ ఇస్రాయేల్ జనాంగం వాళ్ళు పాప పనులు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ, దేవునికి బలి జంతువులను బలి ఇవ్వటం కానీ,
నైవేద్యం పెట్టడం కానీ ప్రార్థనలు చేయటం కానీ చేస్తున్నారు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ. అయితే అలా చేస్తున్నటువంటి వాళ్ళని వీళ్ళు నాకు ప్రార్థనలు చేస్తున్నారు లేదంటే వీళ్ళు నాకు నైవేద్యం పెడుతున్నారులే, నన్ను స్మరించుకుంటున్నారులే, వాళ్ళు ఏం చేస్తే నాకెందుకు అని చెప్పేసి బైబిల్లో చెప్పబడినటువంటి దేవుడు యెహోవా దేవుడు ఆ విధంగా అనుకోవట్లే. మీ యొక్క అంతరంగిక, మీ యొక్క హృదయం అనేది పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడే మీరు ఏది ఇచ్చినా సరే నేను స్వీకరిస్తానని చెప్పేసి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ నేను చదివి వినిపిస్తాను. నేను ఇక్కడ యెషయా గ్రంథం 1:11 యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను అంటున్నాడు. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మను రమ్మను వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు. ధూపార్పణము దానినికను తేకుడి తేవద్దు. మీరు అమావాస్య విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. అంటే వీటి యొక్క అర్థం ఏందనంటే అమావాస్యోత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. అంటే మీ యొక్క అంతరంగికంలో మీ యొక్క హృదయం పరిశుద్ధంగా ఉండకుండా మీరు పాప పనులు చేస్తూ, అక్రమాలు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ మీరు నాకు కోడెల్ని, గొర్రెల్ని యొక్క వాటిని బలిచ్చి వాటి రక్తాన్ని నాకు నైవేద్యంగా పెడితే నేను దాన్ని స్వీకరించను, మీరు పెట్టే నైవేద్యాలు నేను స్వీకరించను అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు? మీ యొక్క హృదయం అనేది పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత ఇంకా ఇక్కడ ఏమంటాడు చూడండి, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను అంటున్నాడు దేవుడు, యెహోవా దేవుడు. మీరు చేసేటువంటి పనులు, మీరు చేసే క్రియలు సరిగ్గా లేకపోతే, మీరు పాప జీవితంలోనే ఉంటే, మీరు తప్పుడు పనులు చేస్తూనే మీరు నాకు ప్రార్థన చేస్తూ ఉంటే నేను మీ ప్రార్థన వినను అని చెప్పి బైబిల్ దేవుడు చెబుతున్నాడు స్పష్టంగా. కానీ కరుణాకర్ గారు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు ఏం చెప్తున్నారు, నువ్వు ఎన్ని పాపాలన్నా చెయ్యి, నువ్వు ఎంత దుర్మార్గ పనులన్నా చెయ్యి, కానీ నా నామాన్ని మాత్రం ఉచ్చరిస్తే చాలు, నాకు ప్రార్థన చేస్తే చాలు, పోతే నీకు నేను మోక్షాన్ని ఇస్తానని చెప్పేసి కరుణాకర్ గారి దేవుళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరికి దేవుని లక్షణాలు ఉన్నాయి, ఎవరిని మనం దేవుడిగా అంగీకరించాలి, ఏది దైవ గ్రంథంగా మనం భావించాలి, ఈ వ్యత్యాసాన్ని మీరు ఒకసారి గమనించాలి. విఘ్నేయుడు 5వ సహోదరుడు అక్కడ చూస్తే కరుణాకర్ గారు నమ్ముతున్నటువంటి గ్రంథాల్లో కనుక చూస్తే వాళ్ళ దేవుళ్ళు ఏం చెప్తున్నారు అనంటే, నువ్వు ఎన్ని పాపాలు అక్రమాలన్నా చెయ్యి, నువ్వు ఎంతన్నా పాప పనులు చేయిగాక, నువ్వు ఎంతమందినైనా రేప్ చేయి, ఎంతమందినైనా నరుకు, ఎంతమందినైనా చంపు, అయితే నువ్వు చివరిలో విష్ణునామ స్మరణ కనుక చేస్తే ఆ పాపాలన్నీ పోతాయి, నీకు మోక్షం వచ్చిందని చెప్పి చెప్తున్నాడు. కానీ ఇక్కడ బైబిల్ దేవుడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు నేను చదివి వినిపించాను, మీ యొక్క హృదయం పరిశుద్ధంగా లేకుండా, మీరు చేసే పనులు నీతివంతంగా లేకుండా, పరిశుద్ధమైన పనులు మీరు చేయకుండా, పాప పనులే కనుక మీరు చేస్తూ మీరు నన్ను ప్రార్థన చేసినా సరే నేను మీ ప్రార్థన వినను, మీకు తప్పకుండా శిక్ష విధిస్తానని చెప్పేసి దేవుడు ఇక్కడ మనకి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, మీ చేతులు మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అంటున్నాడు. మీరు ఎంత ప్రార్థన, మీరు సక్రమంగా లేకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా సరే నేను వినను అని చెప్తున్నాడు ఇక్కడ స్పష్టంగా. మిమ్మను మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మను కడుక్కొనిడి శుద్ధి చేసుకొనిడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. మీరు దుష్క్రియలు చేసి ఒక పక్క నుంచి దుష్క్రియలు చేస్తూ మీరు నాకు ఎంత ప్రార్థన చేసినా సరే నేను మీ ప్రార్థన వినను, మీరు నాకు ఎన్ని నైవేద్యాలు పెట్టినా సరే నేను వాటిని స్వీకరించను, మీరు ఎన్ని జంతువులు నాకు బలి ఇచ్చినా సరే నేను వాటిని స్వీకరించను అని యెహోవా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకా ఇంకొక ఉదాహరణ చూద్దాం.
దావీదు సంఘటన కనుక చూసినట్లయితే మన గొప్ప ఉదాహరణ అది. దావీదు కూడా ఆయన మంచి భక్తుడు, పరమ భక్తుడు, యెహోవాకి రోజు ప్రార్థన చేస్తున్నాడు. అయినప్పటికి కూడా అతను ఒక సాయంకాలం పూట మేడ గది మీదకి వెళ్ళి, మేడ మీదకి వెళ్ళి ఒక స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు చూసి ఆ స్త్రీతో పాపం చేస్తాడు. ఆ స్త్రీ యొక్క భర్తను యుద్ధంలో చంపేస్తాడు అన్యాయం. చాలా ఘోరమైన పాపం చేస్తాడు దావీదు. సరే, నా భక్తుడే కదంటలే దావీదు, నాకు రోజు ప్రార్థనలు చేస్తున్నాడు, నా నామాన్ని స్మరిస్తున్నాడు, అతను ఏం చేసినా కానీ మనం పట్టించుకోకూడదులే, ఎందుకు వదిలేసేద్దామని చెప్పేసి యెహోవా దేవుడు వదిలేయలేదు. అదే మీరు చెబుతున్నటువంటి రాముడు కృష్ణుడు అయితే వదిలేస్తారు. ఎందుకు? అతను రోజు నామస్మరణ చేస్తున్నాడు కాబట్టి. కానీ యెహోవా దేవుడు అలా చేయలేదు. నాతాను అనేటువంటి ఒక ప్రవక్తని దావీదు దగ్గరికి పంపించాడు. నువ్వు తప్పు చేసావు, నువ్వు చాలా ఘోరమైన తప్పు చేసావు, నువ్వు దేవునికి లోపడాలి, నీ యొక్క తప్పుని తెలుసుకొని నువ్వు పశ్చాత్తపడాలని చెప్పేసి ప్రవక్త చెప్పినప్పుడు, నాతాను ప్రవక్త చెప్పినప్పుడు అతను బహుగా దుఃఖించి పశ్చాత్తపడి దేవుని క్షమాపణ వేడుకుంటాడు దావీదు. అదే అతను క్షమాపణ వేడుకోకుండా పశ్చాత్తపడకుండా ఎదురు తిరుగుంటే సౌలుకు పట్టిన గతే దావీదుకు కూడా పట్టేది. అక్కడ దేవుని కఠినంగా శిక్షించాడు. అక్కడ అతను మారు మనసు పొంది పశ్చాత్తపడి దేవుని వేడుకోవటం వలన అతనికి క్షమాపణ దొరికింది. అయినప్పటికి కూడా అతను చేసినటువంటి పని వల్ల ఆ తర్వాత అతను చాలా భయంకరంగా దాని ప్రతిఫలం అనుభవించాడు. తన కొడుకుల ద్వారా, అబ్షాలోము ద్వారా చాలా శ్రమలు పడ్డాడు. అతను చేసినటువంటి ఆ తప్పు వల్ల చాలా శ్రమలు పడ్డాడు. దేవుడు విడిచిపెట్టలేదు. అతను ఈ లోకంలోనూ శిక్షించాడు. అతని యొక్క మారు మనసు పొందడం వల్ల అతను క్షమాపణ కలిగించాడు, క్షమాభిక్ష పెట్టాడు. అతను పూర్తిగా అతను చేసిన తప్పు అని తెలుసుకొని మారు మనసుతో పశ్చాత్తాపంతో దుఃఖించడం వల్ల క్షమాభిక్ష పెట్టాడు. కానీ ఈ లోకంలో అతను చేసినటువంటి తప్పులకి పూర్తిగా అతను ఫలితం అనుభవించాడు, శిక్ష పడేటట్టు చేశాడు దేవుడు. అట్లా ఆ విధంగా దేవుడు నన్ను ప్రార్థిస్తున్నారులే, నా నామాన్ని స్మరిస్తున్నారులే, వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తే నాకెందుకు అనేటువంటి దూరంలో బైబిల్ దేవుడు లేడు. ఎక్కడా కూడా బైబిల్ దేవుడు ఆ విధంగా లేడు. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు బుద్ధి చెప్పాడు. ఎవరిని కూడా తన భక్తులైనా సరే నన్ను ప్రార్థిస్తున్నారు, నన్ను అదే పనిగా నన్ను స్మరిస్తున్నారు నా నామాన్ని, వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తే ఎన్ని నేరాలు చేస్తారు అని చెప్పి ఎక్కడా కూడా దేవుడు ఆ విధంగా బైబిల్ దేవుడు చూస్తూ ఊరుకోలేదు. తర్వాత ఇంకొక ఉదాహరణ కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా దీన్ని క్లారిటీ ఇస్తున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 7:22-23 వచనాలు చూద్దాం ఒకసారి. మనం మత్తయి సువార్త 7:22-23 వచనాలు మత్తయి సువార్త 7:22-23 వచ్చిన ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, మిమ్మల్ని ఎన్నడనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఇక్కడ యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అక్రమములు చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్తాడంట. అక్కడ ఏది? రేపు తీర్పు దినం రోజు రేపు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు క్రైస్తవుల్లో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. వారు మారు మనసు అనేది పొందకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు అనేక అక్రమములు చేస్తూ ప్రజల ముందు నటిస్తూ ప్రభువ ప్రభు అని ప్రార్థనలు చేస్తూ ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ అద్భుత కార్యాలు చేస్తూ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. వాళ్ళు అంటారంట ఆ రోజున, అదే యేసుక్రీస్తు ఏమని, నేను నీ నామమున దయ్యములను ఎల్లగొట్టాం కదా, నీ నామ ప్రార్థనలు చేసాం కదా మేము అని చెప్పి చెప్తారు. నా నామను ప్రార్థన చేస్తే ఎవడకు కావాలి? నా నామను ప్రార్థన చేస్తే ఎవడకు కావాలి? నీ హృదయ స్థితి సరిగ్గా లేదు, నువ్వు అక్రమములు చేసావు, నువ్వు చేసిన పనులు సరిగ్గా లేవు. నువ్వు ప్రార్థన చేసి నా నామాన్ని పదే పదే స్మరిస్తే నేను విడిచిపెడతాను నిన్ను,
అది ఎలా కరెక్ట్ అయింది అసలు అది అని ఆ రోజున దేవుడు వీళ్ళందరిని కూడా ప్రశ్నించి, మీరెవరో నాకు తెలియదు పోండి అని చెప్పేసి బయటికి గెంటేస్తాడు, వాళ్ళని తీర్పు తీరుస్తాడు వాళ్ళకని చెప్పేసి స్పష్టంగా ఇక్కడ బైబుల్ గ్రంథం సెలవిస్తుంది. అంటే బైబుల్లో చెప్పబడినటువంటి దేవుడికి, కరుణాకర్ గారు చెబుతున్నటువంటి రాముడు కృష్ణుడు వాళ్ళ దేవుళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏందనేది ఒకసారి మీరు గమనించాలి. మళ్ళీ చెప్తున్నాను నేను ఈ విషయాన్ని, ఇప్పుడు నేను చదివి వినిపించాను బైబుల్ గ్రంథం నుంచి. బైబుల్ గ్రంథంలో చెప్పబడినటువంటి దేవుడు ఇప్పుడు దుర్మార్గాలు, హత్యలు, మానభంగాలు ఇలాంటి ఈ తప్పులు చేసినటువంటి వాళ్ళు ఒకవైపు అక్రమములు ఆ విధంగా చేస్తూ ప్రార్థనలు చేసిన యెహోవా దేవుని యేసుక్రీస్తు నామాన్ని పదే పదే ఉచ్చరించి నామస్మరణ చేసిన దానిని నేను దేవుడు యాక్సెప్ట్ చేయను అంటున్నాడు. నువ్వు నామాన్ని ఎన్నిసార్లు ఉచ్చరించినా సరే, నువ్వు దుర్మార్గ పనులు అక్రమాలు చేస్తూ ఎన్నిసార్లు నా నామాన్ని ఉచ్చరించినా సరే నేను నిన్ను యాక్సెప్ట్ చేయను, తీర్పు తీరుస్తాను, నేను కఠినంగా శిక్షిస్తానని చెప్తున్నాడు. అదే కరుణాకర్ గారి దేవుళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం ఇప్పుడు చదివి వినిపించాను నేను గరుణ పురాణం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎన్ని దుర్మార్గ పనులన్నా చెయ్యి, నువ్వు ఎంతమంది అసలు పనులైనా సరే రేప్ చేసి చంపేసేయి, పసిపిల్లలను రేప్ చేసి చంపేసేయి, ఎంతమందినైనా నరుకు, ఏదైనా చెయ్యి, అయితే విష్ణునామాన్ని స్మరిస్తే నీకు మోక్షం వచ్చింది అని కరుణాకర్ గారి దేవుళ్ళు చెప్తున్నారు. అంటే నేను చెప్తుంది ఏంటంటే, ఈ రెండు కూడా పక్క పక్కన పెట్టి ఒకసారి మీరు ఆలోచించండి. మిగిలినటువంటి నా హైందవ సహోదరులు, ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించండి, ఏది దైవిక లక్షణం, ఏది దైవిక లక్షణం, దేవుడు అంటే ఎవరు, దేవుని లక్షణాలు ఎవరిలో ఉన్నాయి, ఏవి దైవ గ్రంథాలని మనం వీటిని బట్టి నిర్ధారించవచ్చు అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ యొక్క విజ్ఞతకు నేను వదిలేస్తున్నాను, వ్యత్యాసం చెప్తున్నాను నేను బైబుల్ దేవుడికి, ఈ కరుణాకర్ గారు చెప్పినటువంటి దేవుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నేను చెప్తున్నాను, గ్రంథాల ఆధారంగా చెప్తున్నాను, నా సొంత మాట ఒకటి కూడా చెప్తున్నాను. గ్రంథాల్లో ఏదైతే రాసిందో వాటిని చదివి వినిపించి మీకు నేను వాటి ఆధారంగా, బైబుల్ ఆధారంగాను మరియు మీ యొక్క కరుణాకర్ గారి గ్రంథాల ఆధారంగాను నేను ఈ రెండింటిని ట్యాలీ చేసి ఈ వ్యత్యాసం ఏంటనేది మీ ముందు పెట్టాను నేను. ఎవరో దేవుడు, దేవుని లక్షణాలు ఎవరో ఉండో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెబుతున్నాను. అసీఫా లాంటి ఒక 8 సంవత్సరాల పాపని దారుణంగా మానభంగం చేసి చంపినటువంటి దుర్మార్గుల్ని, వాళ్ళకి మోక్షం ఇచ్చేటటువంటి దేవుడి ఆ వ్యక్తిని మీరు దేవుడు అని కొలుస్తారా? మీరు వాళ్ళని కఠినంగా శిక్షించేటటువంటి దేవుణ్ణి దేవుడిగా కొలుస్తారా? వాళ్ళని వాళ్ళకి మోక్షం రావాలని కోరుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నారా అలాంటి వాళ్ళు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక గుడిలో పాపను రేప్ చేసి జయ శ్రీరామని అరుచుకుంటా వెళ్ళారు అని అంటే ఆ దేవుని నామాన్ని స్మరించారు కాబట్టి ఆ పాపం అనేది అంతటితో పోయింది అనేది వాళ్ళ యొక్క ఆలోచన. ఎందుకంటే ఆ గ్రంథాలు ఆ విధంగా రాయబడి ఉంది కాబట్టి. కానీ బైబిల్ గ్రంథం మాత్రం అలా చెప్పట్లేదు. వాణి క్రియలు చొప్పున వాడికి జీతాన్ని ఇస్తానని చెప్పి చెప్తున్నాడు దేవుడు స్వయంగా. వాణి క్రియలు చొప్పున వారు మనసు పొందకుండా ఇలాంటి దుర్మార్గ పనులు చేసేవాడు ఎవడైనా సరే, మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు ఎన్నిసార్లు యెహోవా దేవుడు యేసుక్రీస్తు నామాన్ని పదే పదే నామస్మరణ చేసినా, ఒకవైపు మీరు అక్రమాలు చేస్తూ ఆ విధంగా చేస్తూ ఉంటే, మీరు నా నామాన్ని ఎన్నిసార్లు మీరు పలికినా సరే నేను మిమ్మల్ని క్షమించను, ఖచ్చితంగా మీకు శిక్ష విధిస్తాను, మీ తోలు తీస్తానని చెప్పేసి బైబిల్ దేవుడు చెబుతున్నాడు. కానీ హైందవ దేవుళ్ళు ఆ విధంగా చెప్పట్లేదు. మీరు ఎన్ని పాప పనులన్నా చేయండి, మీరు నా యొక్క నామాన్ని స్మరిస్తే చాలు, మీకు మోక్షం వచ్చేసింది, ఆ పాపాలన్నీ పోయి మీకు మోక్షం వచ్చింది. ఇది కరుణాకర్ గారి యొక్క దేవుడి యొక్క చెప్తున్నటువంటి విషయాలు. సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అనేది ఏంటనేది మీ ముందు పెట్టాను, గ్రంథాల ఆధారంగా పెట్టాను. బైబిల్ దేవుడు అంటే ఏంటి, కరుణాకర్ గారి దేవుళ్ళు అంటే ఏంటి, వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి, ఎవరిని వీళ్ళల్లో ఎవరిని మనం దేవుళ్ళుగా నమ్మాలి, ఎవరిని దేవుళ్ళు విశ్వసించాలి అనేది ఒక స్పష్టత అనేది మీకు ఇచ్చాను. దీన్ని బట్టి మీరు విజ్ఞాన నా హైందవ సహోదరులు కూడా మరి ఆలోచించుకోవాలని వారి యొక్క విజ్ఞతకి నేను ఈ విషయాన్ని వదిలేశాను. అది కరుణాకర్ గారి శివశక్తి, కరుణాకర్ గారు ఎవడైతే ఉన్నాడో లోఫర్ నాయుడు, మీరు ఎక్కడైనా సరే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీ పండగలకు పబ్బాలకు మీ యొక్క నామస్మరణలకు ఎక్కడికి వెళ్ళినా మీ దేవుళ్ళు నామస్మరణ చేసుకోండి తప్ప మా దేవుళ్ళకు నామస్మరణ
చేయాల్సిన అవసరం లేదు. మా దేవుళ్ళు ఎక్కడ విధంగా చెప్పలేదు మా దేవుడు, బైబుల్ దేవుడు. మీరు ఏదైనా ఉంటే చెప్పుకోండి రా వాటి గురించి, మీ దేవుళ్ళ గురించి మాట్లాడుకోండి. ఎన్నాళ్ళు చెప్పే కదా, సీత 25 సంవత్సరాలు రాముడితో అరా వనవాసానికి ముందు వనవాసం తర్వాత 25 సంవత్సరాలు కాపురం చేసింది, పిల్లలు పుట్టలేదు. రావణాసుడి దగ్గర పోయి రాగల పిల్లలు పుట్టాడు. ఇవన్నీ చెప్పుకోండి మీరు, ఇవన్నీ కూడా మీరు చెప్పుకోండి. మీ దేవుని గురించి చెప్పుకోండి ఏదన్నా ఉంటే, మంచి వచ్చాడో. అంతేగాని బైబిల్ విషయాన్ని ఎందుకు తీసుకొస్తారా మధ్యలో? బైబిల్ దేవుని ప్రస్తావన ఎందుకు తీసుకొస్తారు మీరు మధ్యలో? అవును, దేవుడు చెప్పాడు ఆయన నామాన్ని దూషించినటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టమని చెప్పాడు. తప్పేముంది దాంట్లో? తప్పేముందిరా దాంట్లో? ఆయన సృష్టికర్త, నిన్ను నన్ను మానవులందరినీ కూడా సృష్టించినటువంటి దేవుడు, మనం బ్రతకటానికి ఈ సృష్టిలో అన్నింటినీ సమకూర్చినటువంటి దేవుడు, ఆయన నామాన్ని దూషిస్తూ ఉంటే నిన్ను చూస్తూ ఊరుకోవాలా? ఏ శిక్షించకుండా వదిలేయాలనా? అంటే నువ్వు ఈ విధంగా తప్పుడు పుస్తకాలు రాసి దేవుళ్ళు బైబుల్ దేవుడి మీద ఈ విధంగా తప్పుడు ప్రసంగాలు చేస్తూ ఉంటే నిన్ను శిక్షించకుండా వదిలేయాలనా? అరే కరుణాకరగా, నీకు మొదలైంది చీరాల్లో మొదలైంది, అది కొనసాగుతుంది, అయిపోయింది అనుకోబాక అప్పుడే, అది కొనసాగుతూ ఉంది. మీకు దగ్గర పడింది టైం, మీ శివశక్తి సంస్థ అనేది మూతబడే రోజులు దగ్గరలోకి వచ్చినాయి. ఇప్పటికే 5వ సమాజం 5వ సమాజం మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళే బుద్ధి చెబుతారు, మీకు మా దాకా కూడా అవసరం లేదు, వివరించాను అన్నమాట. అంతేకాకుండా వీడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మా దేవుణ్ణి ప్రార్థించకపోయినా, అంటే మా దేవుణ్ణి పూజించకపోయినా ఏమి కాదు, వాళ్ళకి మోక్షం వచ్చింది. ఈ నాస్తికులు హేతువాదులందరూ కూడా మోక్షం వచ్చిందని గతంలో ఒకసారి కరుణాకర్ గారు చెప్పాడు. ఇక్కడ గరుడ పురాణంలో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పారు ఇక్కడ రాసింది చూడు, శ్రీహరి చెబుతున్నాడు, విష్ణుమూర్తి చెబుతున్నాడు గరుత్మంతుడితో వాహనంతో. ఏమని చెబుతున్నాడు ఇక్కడ? ఎవరైతే శ్రీహరిని తలచరు అట్టి పాపాత్ములను యమలోకమునకు తీసుకురండి అని, ఎవరి నాలుక భగవంతుని తలచదో, ఎవని మనస్సు దైవమును ఆరాధించదో, ఎవని శిరస్సు భగవంతుని తలవంచదో, అటువంటి దుర్మార్గులను యమలోకమునకు తెండి అని యముడు తన భటులకు ఆజ్ఞాపించును. దైవమును దూషించడు వాడు తర్వాత పశ్చాత్తాపం చెందిన ప్రయోజనం ఉండదు. నదులలోని నీరు కళ్ళుకుండను పవిత్రము చేయలేదు కదా అని రాశాడు ఇక్కడ. అందుచేత పాపములన్నిటినీ పోగొట్టేటి విష్ణునామమును ఎల్లవేళలా జపించు చూడవలను. పాపములను బాగొట్టిద్దంట ఏది? విష్ణునామం. నువ్వు ఎన్ని అక్రమములు చేసి ఎన్ని పాపాలు అనేది వాటిని బాగొట్టింది, నీకు మోక్షం వచ్చింది. తర్వాత దైవమును దూషించడు వాడు, ఇక్కడ చెబుతున్నాడు, దైవాన్ని కనుక దూషించేవాడు తర్వాత నువ్వు చచ్చిపోయిన తర్వాత పశ్చాత్తాపడిన కానీ ఉపయోగం లేదు, నువ్వు బతుకుండగానే ఆ విష్ణు యొక్క నామాన్ని స్మరించాలని చెప్తున్నాడు ఇక్కడ. అంటే దైవాన్ని దూషించేవాడు శ్రీహరిని, విష్ణువుని దూషించేవాడు వాడికి యముడు చెబుతాడంట. యముడు తన భటులతో ఏమని చెప్తాడు? వాళ్ళని లాక్రాండి రైటు, వాళ్ళని యమలోకానికి తీసుకొని రండి, వాళ్ళని భయంకరాన్ని శిక్షిద్దామని చెప్పేసి యముడు తన భటులకి ఆజ్ఞాయిస్తాడంట. ఇదిగో ఇది గరుడ పురాణం 8వ అధ్యాయంలో ఉంది స్పష్టంగా. ఈ కరుణాకర్ గారు ఏంటి, మనకి దేవుణ్ణి దూషించిన వాళ్ళకి మా దేవుణ్ణి దూషిస్తే ఏముండదు, వాళ్ళకి మోక్షం వచ్చిందని ఆడు చెబుతున్నాడు అక్కడ. ఇక్కడ గరుడ పురాణంలో ఏమనుంది? దైవమును దూషించడు వాడు, వాడు ఖచ్చితంగా యమలోకానికి తీసుకెళ్ళిపోతాడు, తీసుకెళ్ళబడతాడు, వాడికి కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి గరుడ పురాణం చెప్తా ఉంది. మరి గరుడ పురాణం చెప్పేది వినాలనా మనం, లేదంటే ఈ కరుణాకరుడు గారు కరుణాకర దుర్గుణ గారు చెప్పేది వినాలనా? కాబట్టి ఇక్కడ కూడా ఏమనుందంటే, ఇప్పుడు యెహోవా నామాన్ని దూషించిన వాళ్ళని రాళ్లతో కొట్టి సంపన్నని యెహోవా చెప్పాడు అని చెప్పేసి ఇవాడు అక్కడ చెప్పాడు. ఇక్కడ కూడా గరుడ పురాణంలో ఏమనుందంటే, శ్రీహరి నామాన్ని దూషించినటువంటి వాడు, అంటే విష్ణువుని నామాన్ని దూషించినటువంటి వాడు, వాడు గనక బతికుండగానే విష్ణునామ స్మరణ చేయకపోతే చచ్చిపోయిన తర్వాత ఇంకా అవకాశం ఉండదు, కాబట్టి వాడిని తీసుకెళ్ళి యమలోకంలో వేసి యముడు వాడిని కఠినంగా శిక్షిస్తాడు అని చెప్పేసి స్పష్టంగా గరుడ పురాణంలో చెప్తున్నాడు. ఎవరు?
విష్ణుమూర్తి స్వయంగా చెప్తున్నాడు గరుత్మంతుడికి. అదిరా పాన్పార కిళ్ళిగా అండ్ దుర్గుణగా కరుణాకర దుర్గుణగా అది కథ. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కానీ బైబిల్ దేవుడే నిజమైన దేవుడు అని స్పష్టంగా మనకి ఒక స్పష్టత అనేది వచ్చింది. దేవుని యొక్క లక్షణాలు, ఒక వ్యక్తిని ఒక పనిష్మెంట్ చేసేటువంటి విధానం కూడా ఎవరిది న్యాయబద్ధంగా ఉందా, బైబిల్లో ఉన్నది న్యాయబద్ధంగా ఉందా, కరుణాకర గండమైనటువంటి గ్రంథాల్లో ఉన్నది న్యాయబద్ధంగా ఉన్నది అని ఒకసారి మనం ఆలోచిస్తే బైబిల్లో ఉన్నదే న్యాయంగా ఉన్నది. బైబిల్లో దేవుడు చెప్పినటువంటి విషయాలే న్యాయంగా ఉన్నాయి. ఇప్పుడు నేను చక్కగా వివరించాను మీకు అన్నిటికీ రెండు గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు అదనమాట. కరుణాకర దుర్గుణగాడు మొత్తానికి ఆ వీడియో పెట్టి పాలకొల్లులో ఉన్నటువంటి ఒక వీడియో ద్వారాగా బైబిల్ దేవుడే నిజమైన దేవుడు, ఆయనే ఆయన యొక్క తీర్పు న్యాయమైన తీర్పు అని స్పష్టంగా అర్థమయ్యేటట్టు మరి మన హైందవ సమాజానికి ఒక సువార్తను బోధించేటువంటి అవకాశాన్ని వాడు కల్పించాడు. వాడు నమ్ముతున్నటువంటి గ్రంథాల్లో ఉన్నదంతా కూడా చాలా రాంగు, అది దేవుడు అని అనడానికి లేదు అసలు అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడిని అని ఒక స్పష్టత ఏదైతే మనకు వచ్చింది ఆ గ్రంథాల ఆధారం. కాబట్టి ఈ కరుణాకర గారు లాంటి ఈ లఫుట్ నాయకులకి నేను చెప్పేది ఏంటంటే మీ గ్రంథాల్లో ఏదైనా మంచి ఉంటే అది చెప్పుకోండి, లేదంటే పైన కింద మూసుకొని ఇంట్లో కూర్చోండి మూలన. అంతేగాని బైబిల్ జోలిస్తే మాత్రం చూస్తా ఊరుకోం, ఇదే విధంగా బుద్ధి చెబుతాం, ఇదే విధంగా బుద్ధి చెబుతాం, సత్యాన్ని తెలియజేస్తాం ప్రజలకు, మిమ్మల్ని వాడుకొని. మరి ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ ఇప్పటి వరకు మరి నిద్ర మేల్కొని నా మాటలు వింటున్నటువంటి సహోదరులందరూ కూడా మరొకసారి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.